మేము పిల్లప్పుడు ఆట ఆడుకుని అలసిపోతే ఆ పక్కనే ఇంటి టపటప అమ్మ నీళ్ళు అమ్మ అంటే వాళ్ళు తెచ్చిపోసేవాడు. ఇప్పుడు ఇప్పుడు తాగేసి మళ్ళీ పోయి ఆడుకునేవాడు. సో ఐ స్టిల్ టుడే యాక్చువల్లీ నాకు నీళ్లను కొనుక్కోవాలంటే ఎంత దౌర్భాగ్యం వచ్చిందిరా మన మానవ జాతి అని ఆలోచిస్తూనే ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ ఆ కర్మ నీకు లేదు, సిరిధాన్యాన్ని పొద్దున బాగా దట్టంగా ఒక 10 ఇడ్లీ తినేస్తే నీళ్లు కూడా దహం కావు సాయంకాలం కనుక. ఎందుకంటే అందులో ఉన్న పీచు పదార్థం నీళ్లను బాగా నానబెట్టినప్పుడు తీసుకొని మీకు దేహంలో ఎక్కడెక్కడ నీళ్లు కావాలో ఆ పిఎంఎఫ్ ఈఎంఎఫ్ అంటారు, మీకు తెలియదేమీ పదాలు, ప్రోటాన్ మోటివ్ ఫోర్స్ అంటారు, ఎలక్ట్రాన్ మోటివ్ ఫోర్స్ అంటారు. సో ఎలక్ట్రాన్లు సరాగంగా టనలింగ్ డౌన్ అంటారు, ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ కావాలంటే పైనుంచి దిడిక్కని పడితే దాన్ని పట్టుకోలేము. అందుకే గంగ ఆకాశం నుంచి కిందికి వస్తానంటే మీరెవరు తట్టుకోలేరా విధవల్లారా అంటే డోంట్ వరీ నేను వస్తానని శివుడు వచ్చి ఇలా కాలు ఇట్టి నిలబెట్టాడు, రా దుముకు అన్నాడు. అది విషయం. అంటే లోపల కూడాను ప్రతి దేహంలో ప్రతి కణంలో ఈ ఎలక్ట్రాన్ ఆ ఎనర్జీ దిడీరంతా పడకూడదు, అంచెలంచెలుగా మెట్లు 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 సన్నగా ఉండాలి. ఆ ఈఎంఎఫ్ చాలా తక్కువగా ఉండాలి. దాన్ని సైటోక్రోమ్స్ అని అద్భుతమైన కెమికల్స్ ఉన్నాయన్నమాట మా దేహంలో. అంటే వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద ఎనర్జీ లెవెల్స్. ఆ పైరువిక్ యాసిడ్ సైకిల్లో ఇవన్నీ తయారు చేస్తాడు దేవుడు. ఎంత అద్భుతమైన జీవరసాయనిక పదార్థాలు. వాటన్నింటినీ నిభాయించుకునేదానికి ఆ ప్రోటాన్, అంటే ఎలక్ట్రాన్ ఊరుకూరిక పడిపోదు, అది రుణాత్మక కణం, దానికి పిఎంఎఫ్ ప్రోటాన్ మోటివ్ ఫోర్స్ అని కావాలి. సో దాన్ని మేనేజ్ చేసేదానికి ఈ పీచు పదార్థం కావాలి. అంటే శుద్ధత్వాన్ని నిజంగా దారి చూపించేదానికి ఈ పీచు పదార్థం కావాలి. ఇంత అద్భుతమైన గుణం, అది సోడియం ఛానల్స్, పొటాషియం ఛానల్స్, నీటిని సరఫరాజు చేసుకునేదానికి సరిగ్గా చేసేది, అంటే మూత్రపిండాలని సరిగ్గా అక్కడి నుంచి మొదలవుతుంది అన్నమాట. సో దానికోసం మీరు మంచి నీళ్లు తాగాలి, శుద్ధమైన నీళ్లు తాగాలి. దానికోసమే ఈ అద్భుతమైన పదార్థాన్ని మన సాధు పుంగవులు వేల సంవత్సరాల నుంచి నీళ్లను రాగి కమండలాల్లో మోసుకెళ్ళేవాళ్ళు. దీంట్లో రుణాత్మక కణాల వంతకవే తిరుగుతూ ఉంటాయి ఉపరితలం మీద. సో మన సాధువులకి ఋషులకి కోపం వచ్చినా ఇష్టమైన వరం ఇవ్వాలన్నా శాపం ఇవ్వాలన్నా నీళ్ళని తీసుకుని చక్కని, అంటే దట్ ఈస్ ది స్ట్రక్చర్డ్ వాటర్, దట్ ఈస్ ది ఆల్కలైన్ వాటర్. ఇంత అద్భుతమైన క్రమం. అంటే ఎక్కడైనా సరే మీరు నీళ్ళను శుభ్రం చేసుకోవచ్చు. ఒక చిన్న రాగి తడక మట్టి కుండలో వేసిన 5-6 గంటల్లో ఆ నీళ్లు శుద్ధమవుతాయి. అందులో ఉన్న కల్మషాలన్నింటినీ స్ట్రక్చర్ చేసేస్తుంది. ఎందుకు? ఈ రుణాత్మక కణాలు బుర్రు బుర్రని తిరగటం వల్ల ఆ హైడ్రోజన్ బాండింగ్ ఆఫ్ వాటర్ మళ్ళా స్ట్రక్చర్ అయిపోతుంది. అక్కడ ధనాత్మకత రుణాత్మకత మెల్లిగా ఇటువైపు మెల్లిగా అటువైపు అమరి ఉండటం వల్ల ఈ రుణాత్మక కణాలు ఒకవైపు పారటం వల్ల అది స్ట్రక్చర్ అయిపోతుంది. ఆ స్ట్రక్చర్ అవటంలో కరిగి ఉన్న కల్మషాలు వదిలేస్తాయి. ఆ వదిలివేసిన కల్మషాలు రాగి ప్లేట్ మీద వచ్చి కూర్చుంటాయి. అందుకే రాగి ప్లేటును రోజు ఖచ్చితంగా చింతపండు నీళ్లతోనో లేకపోతే నిమ్మరసంతోనో ఉప్పు వేసి కడగండి. మళ్ళా చూసారా అద్భుతమైన చింతపండు ఆ టార్టారిక్ యాసిడ్ ఈ కల్మషాల్ని తీసేసేదానికి పనిచేస్తుంది. అర్థమవుతుందా సైకిల్స్? ఊరగాయ ఎందుకు తినాలి? లోపల అంటుకున్న కల్మేసేదానికి ఈ ఊరగాయలు అద్భుతమైన పదార్థాలు. అది నిమ్మకాయ కావచ్చు, మామిడికాయ కావచ్చు, చింతపండు కావచ్చు, టమోటో కావచ్చు, ఉసిరెగ్గాయ కావచ్చు. అందుకే మన దేశంలో ఊరగాయ సంప్రదాయం ఉంది. అందుకే మన దేశంలో కషాయ సంప్రదాయం ఉంది. అందుకే మన దేశంలో నువ్వుల పాలు కషాయం, నువ్వుల పాలు ప్రతి ఒక్కరికి ఇచ్చేవాళ్ళు. మొత్తం ఆసాంతం ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు తిలాంజలి అంటారు. తిలాంజలి అంటే వెన్ ద చాప్టర్ ఈస్ క్లోజ్డ్ యు క్లోజ్ ద బుక్. అంటే ఒకడెవడైనా చస్తే వాడి నోట్లో నువ్వులు పోసి నారాయణ నారాయణ అంటాడు. అంటే అప్పితప్పి వాడి దేహంలో ప్రాణం ఉంటే నువ్వులు వేసినా వాడు బతకలేదు అంటే చచ్చాడు, తీసుకెళ్ళండి రా.
అంటే నువ్వుల్లో అంత అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఎందుకంటే అందులో మీకు తెలియనివి తెలిసేటివి అన్నీ విటమిన్ జీవసత్వులు, విటమిన్ B17 కూడా అందులో ఉంది. అందుకే మీరు వారానికి ఒక నువ్వుల లడ్డు మీరు తిని మీ పిల్లల నోట్లో వేస్తే మీకు క్యాన్సర్ కూడా దరిదాపుల్లోకి రాదు. అంతేకాదు క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి నువ్వులు ఉండ వారానికి 2 సార్లు తినిపించి ల్యూకీమియా, ఎల్సీహెచ్, ఈహెచ్, ఆహెచ్, ఎనీ కైండ్ ఆఫ్ డిసీజెస్, ఆల్ కైండ్స్ ఆఫ్ సార్కోమాస్, అందరూ ఉపశమనం పొంది హ్యాపీగా నడుస్తూ ఉన్నారు. చాలామంది, వందల వేల మంది ఇప్పుడు నాకు ఫోన్లు చేసి, సార్ ఇది బాగవుతుంది, మీ అపాయింట్మెంట్లు ఇవ్వండి. నా అపాయింట్మెంట్లు అవసరం లేదమ్మా, అదాన్నే కంటిన్యూ చేయండి. ఇక్కడ మొన్న అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఒక ఆయన చెప్తున్నాడు, దే ఆర్ ఆల్ ఫీలింగ్ బెటర్. అంటే ఈ విషయాల్ని మనం ఉన్నది ఉన్నట్టుగా, మీ అనారోగ్యాన్ని దూరం చేసే పదార్థాలుగా కాకుండా, అంటే మీరు అందరూ అనుకుంటారు సిరిధాన్యాలు, సిరిధాన్యాలు మూల ఆహారం, కానీ దేవుడు ఆరోగ్యాన్ని అద్భుతమైన వైవిధ్యమైన పదార్థాలలో ఇమిడ్చి ఉన్నాడు. అందుకే ఆయా పరిస్థితులలో, ఆయా ప్రాంత భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా దేవుడిచ్చిన ఈ వైవిధ్యమైన పదార్థాలని శంక లేకుండా, అదృష్టం ఏమిటంటే మన దేశంలో అన్ని చోట్ల ఈ పదార్థాల గురించి ఎరుక మరియు జ్ఞానం, అవగాహన ఎంతో విశదంగా విపులీకరించి పెద్దలు రాసి పెట్టారు. ఏం చేశారు? రాయటం కాదు, ఎలా వండుకోవాలి అని చెప్పారు. ఎలా వండుకోవాలని చెప్పారు కాదు, ఎప్పుడు తినాలి అని చెప్పారు. ఎప్పుడు తినాలి అని చెప్పారు కాదు, ఎలా తినాలి అని చెప్పారు. అరటి ఆకులో భోజనం చేయండి రా అందరూ కలిస్తే. ఎందుకంటే సూక్ష్మజీవులు ఒకరి నుంచి ఒకరికి దొరికి సాంక్రమిక రోగాలు రాకుండా ఉండాలంటే మీరు అరటి ఆకులు ఆ రసంలో వచ్చే రాళ్లను కూడా కరిగించే గుణము ఆ అరటి ఆకు రసంలో ఉంది. అరటి ఆకు రసమే కాదు, అరటి బోధ, అరటి బోధే కాదు, అరటి పండు, అరటి పండే కాదు, అరటి పండు చుట్టూ ఉన్న ఆ చిప్పలో కూడాను మీకు గాల్ బ్లాడర్ స్టోను లేకపోతే తలలో ట్యూమర్స్ ఉన్నా కానీ అరటి బోధ, అరటి ఆకు, అరటి చిప్ప ఏదైనా కషాయం చేసుకుని రోజు రాత్రి, అంతెందుకు మీకు నిద్ర రావట్లేదు, మానసికంగా బెంబేలెత్తిపోయారు, బిజినెస్ లేచిపోయింది, భార్య లేచిపోయింది. కర్మ ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది. నేను జరుగుతోంది ఈ సమయంలో మగవాళ్ళు లేచిపోయింది, లేచిపోతూనే ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి, ఇప్పుడు ఆడవాళ్ళు లేచిపోవడం మొదలుపెట్టి అది కర్మ. అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోండి, మగవాళ్ళు చాలా వేల సంవత్సరాల నుంచి లేచిపోతున్నారు, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా లేచిపోవడం మొదలు పెడుతున్నారు ఈ పాశ్చాత్యులు చూసుకొని, అది దుఃఖం. అంటే ఇలా లేచిపోవట్లన్నిటిను ఆ కరిగించేస్తుంది. ఆ మానసిక రోగాలకు కూడాను మీ మనసుని ఉల్లాసంగా నిదానంగా సమయమంతా ఉంచుకోవాలంటే రాత్రిపూట మీరు అరటి బోధ కషాయం తాగండి భోజనానికి ముందు, మీకు మనసు నెమ్మదవుతుంది. అలాగే సన్న ఉల్లిపాయలు, చిన్నవి సాంబార్ ఉల్లిపాయలు, దానిలను కూడాను 4-5 సన్న మంటలో నీళ్ళల్లో కుదించి 4-5 నిమిషాలు వడపోసుకొని, కావాలంటే తాటిబెల్లం లేకపోతే జీలగ బెల్లం, దాని గురించి అమృతాహారం పుస్తకంలో విపులంగా రాశారు, అందరూ చదవండి. అందులో ఫ్రక్టోజ్ అంశం ఎక్కువ ఉండడం వల్ల గ్లూకోజ్ మెటబాలిజం ఇటు అటు కాకుండా ఉంటుందన్నమాట. అందుకే తాటిబెల్లం మంచిది, చెరుకు బెల్లం మంచిది కాదు అని చెప్తుంటాను. చెరుకు బెల్లం, చెరుకు పెంచాలంటే 1000 లీటర్లను కట్టాలి. 1 కేజీ చక్కెర చేసేదానికి 28,000 లీటర్ల నీళ్లు కావాలి. తాటి చెట్లు అవి అంతకవే పెరుగుతాయి, ఎవడు పెంచాల్సిన అవసరం లేదు. పెరిగాయి, ఉన్నావరా బాబు, తీసుకోండిరా అంటే లేదు లేదు మేము కళ్ళు చేసుకుంటామని కళ్ళు తాపుతున్నారు. ఏ మంచిది దేవుడు ఇస్తుంటే దాన్ని చెడ్డగా చేసుకొని వాడతామంటే ఇంకేం చేస్తుంది? దిస్ ఈజ్ ద సాడ్ స్టోరీ. మనకు కావాల్సింది సారాయి, మనకు కావాల్సింది పొగాకు, మనకు కావాల్సింది గాంజా అని మొత్తం భూమి మీద ఇప్పుడు 18 నుంచి 26% కృషి భూమి ఈ
దుశ్చటనాల్ని చేసే పదార్థాలని పెంచేదానికి మానవ జాతి ఉపయోగిస్తుంది. అది కాఫీ ఉండొచ్చు, టీ ఉండొచ్చు, గాంజా ఉండొచ్చు, ఈ అడికే అంటే ఒక్క ఈ డ్రగ్స్ని డైల్యూట్ చేసేదానికి వాడుతూ ఉంటారు. సో మానవ జాతి కావాలని వాణిజ్యీకరణంతో ఈ టెక్నాలజీ సహాయంతో అటువైపుకు వెళ్తుంది. రండి బాబు, సహజంగా బ్రతుకుదాం, ప్రకృతిలో కలిసి జీవిద్దాం, ప్రకృతి మనకిస్తున్న అద్భుతమైన పదార్థాలని ఆస్వాదిస్తాం, సేవన చేద్దాం, ఆరోగ్యంగా బతుకుదాం, అందరం కలిసి బతుకుదాం. మనకు దేవుడిచ్చిన ఈ అద్భుతమైన ప్రకృతి వనరుల్ని నాశనం చేయకుండా ముందు తరాలకు కానుకగా ఇవ్వాలి, ఇమ్ముడి ముమ్మిడి చేసి ఇవ్వాలి, ఆ జ్ఞానాన్ని పంచుకోవాలి, ఆ అర్యుకను ధారపోయాలి. దాన్ని అటుంచి మనం వాళ్ళ భవిష్యత్తుని ఇప్పుడే నాశనం చేస్తున్నాం. ఇంకా పుట్టలేదు పిల్లలు, బుద్ధిమాంద్య పిల్లలు పుడతారని WHO వాళ్ళు వార్న్ చేస్తున్నారు. ఇంకా 25 సంవత్సరాల్లో పిల్లలు పుట్టనే పుట్టరు అని చెప్తున్నారు. ఇది నిజమైన విజ్ఞానం కాదు, ఎందుకంటే విజ్ఞానం జీవానికి విరుద్ధం కాదు. జీవానికి విరుద్ధమైతే అది విజ్ఞానమే కాదు అని నేను నమ్ముతున్నాను. మన ఈ అద్భుతమైన నీలి గ్రహం గోధుమ రంగు గ్రహానికి మారక ముందే మానవ జాతి ఎచ్చరగా ఉండాలి. అంటే మరలా పచ్చదనాన్ని మన గ్రహంలో నింపుకునే అతి ముఖ్యమైన పనికి మనం అందరం అన్ని పనులు ఆపి చెట్లను నాటడం మొదలు పెట్టాలి. ఆ పని 25 సంవత్సరాల క్రితమే ఈ మహాన్ పెట్టి. అంటే ఆయనకు ఈ ఎరుక ఇప్పటిది కాదు, 25 సంవత్సరాల క్రితం మొదలు పెట్టాడంటే దానికి ఇంకా 10-15 సంవత్సరాల ముందే ఊపు ఉత్సాహం వచ్చి ఉండాలి. ఐ మై రైట్ సార్? అంత అద్భుతంగా పథకం వేసుకొని ఎంత అద్భుతమైన ప్రదేశాన్ని సృష్టించాడంటే అందులో కాలు పెడితే చాలు ఆనందం అవుతుంది. ఎన్ని చెట్లో, ఎన్ని వనాలో, ఎంత అద్భుతమైన ప్రదేశం. అలాంటి ప్రదేశాల్ని మానవ జాతి అడుగడుగున ప్రతి పల్లెలో, ప్రతి ఊరులో, ప్రతి పెద్ద పెద్ద నగరాల్లో 100,000 సంఖ్యలో చేయాలని ఒక మాదిరిని నిర్మించాడు. దానికోసం ఆయన పిలిచిన వెంటనే, ఇన్ఫ్యాక్ట్ ఆయన కాళ్ళకు అందరూ నమస్కారం చేయాలి, పాదాభివందనం. నా అంతరం నుంచి చెప్తున్నా, చెట్లను పెంచడం అంత మహాపని, పెద్ద పని, ఇంకేదీ లేదు. ప్రస్తుత తక్షణ కర్తవ్యం మానవ జాతికి, మీరు చేస్తున్న పనులన్నిటినీ వదిలేసి 1 నెల రోజులు అందరూ చెట్లను నాటడం, అంత మంచి పని ఇంకేదీ లేదు. లెట్ యూ బీ ఎనీథింగ్, అది నీవు సినిమా యాక్టర్ అయి ఉండొచ్చు, చీఫ్ మినిస్టర్ అయి ఉండొచ్చు, ప్రైమ్ మినిస్టర్ అయి ఉండొచ్చు, అన్ని పనులు వదిలేసి మనం వరుసగా ప్రతిరోజు చెట్లను నాటుతూ ఉండాల్సిన తక్షణ కర్తవ్యంలో ఇప్పుడు మానవ జాతి ఉంది. అంత భయంకరమైన స్థితిలో మనం ఉన్నాము. ఎప్పుడైతే మనం చెట్లను పెంచుతామో అప్పుడే మనల్ని మనం రక్షించుకోగలము. వృక్షాల్ని పెంచు, వృక్షాల్ని రక్షించు, మిమ్మల్ని వృక్షాలు రక్షిస్తాయి. అదే అతి గొప్ప సందేశం. ముందు తరాలకు ఎప్పటికీ, ఇప్పటికే కాదు ఎప్పటికీ, ఆ ఒక్క సంతోష సమయమే మొత్తం ప్రపంచంలో మొత్తం ఏ సాహిత్యంలో వెదికినా సర్వే జనా సుఖినో భవంతు అని ఎలుగెత్తి చాటిన దేశం మనదొక్కటే. సర్వే జన అంటే జనాలు కాదు, జనించిన ప్రతి జీవి అని. అంటే కొన్ని కోట్ల శతకోట్ల జీవులు ఈ భూమి మీదకి వస్తున్నాయి, పోతున్నాయి. సర్వే జన సుఖినో భవంతు, అందరూ అంటే ప్రతి ఒక్క జీవి ఈ భూమి మీద సుఖంగా ఉండాలని కోరుకునే
అద్భుతమైన సనాతన ధర్మానికి చెందిన భారతీయులం మనం. ఇందు ముందు వచ్చే ప్రపంచానికి మళ్ళా ఈ అద్భుతమైన విలువల్ని, ఈ అద్భుతమైన అంశాలని పోగొట్టుకున్న మానవ జాతికి మళ్ళా పరిచయం చేసిద్దామనే ఒక పెద్ద ఉదాత్తమైన ఉదారమైన భావనతో మనమందరం రేపటి నుంచి జీవిద్దామనే ఆశతో ఈ విషయాల్ని పల్లె పల్లెకు ఊరు ఊరుకు వెళ్ళి చెప్పుకుంటూ వస్తున్నాను గడిచిన 20 సంవత్సరాల నుంచి. సో రోగాలు బాగయ్యేది బోనస్, ఇట్స్ జస్ట్ ఎ బోనస్. డయాబెటీస్, ఈ ధాన్యాలు తినండి ఈ కషాయాలు తాగండి. మైగ్రేన్, ఈ ధాన్యాలు తినండి ఈ కషాయాలు తాగండి. థైరాయిడ్, ఈ ధాన్యాలు తినండి ఈ కషాయాలు తాగండి. కట్టెగానుగ నూనెలు వాడండి, తాటి బెల్లం వాడండి. ఎంత సరళంగా ఉంది అంటే నా దగ్గరికి వస్తున్న ప్రజల్లో ఆ ఉత్సాహం, ఆ చైతన్యం, ఆ ఆరోగ్యం, భాసమవుతున్న ఆరోగ్యం చూస్తే ఇదేమిట్రా నేను రోజూ వెళ్ళి అందరికీ చెప్పట్లేదే, 4-5 రోజులు మళ్ళా నేను ఇంట్లో కూర్చొని నేను డబ్బు సంపాదిస్తూ ఉన్నానే అనే ఒక బాధ నన్ను కొరుకుతూ ఉంటుందని. వీ హ్యావ్ టు హ్యావ్ దట్ జీల్ టు ఇన్ఫార్మ్ పీపుల్ దట్ దిస్ ఈస్ ద రియల్ థింగ్. అండ్ బిలీవ్ మీ, దిస్ ఈస్ ద రియలీ 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 ద రియల్ థింగ్. నిజమైన ఆహారం ఇది, ఇది డైట్ కాదు, ఇది భావితరాలకు భవిష్యానికి అద్భుతమైన ఆహారం. ప్రపంచంలో అన్ని చోట్ల 1000 సంవత్సరాలు తిన్న ఆహారం ఇది. ఇటాలియన్ మిల్లెట్ అంటారు, ఫాక్స్టైల్ మిల్లెట్ కొర్రల్ని. జాపనీస్ మిల్లెట్ అంటారు ఊదుల్ని. ఊదుల్లో వేరియేషన్స్ ఉన్నాయి, జర్మన్ మిల్లెట్, రష్యన్ మిల్లెట్, అన్నీ ఊదులే. బార్నియార్డ్ మిల్లెట్. అండుకొర్రల్ని అమెరికన్ మిల్లెట్ అంటారు. ఆ అమెరికా ప్రాంతంలో, మెక్సికో, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికాలో దక్షిణ భాగంలో అంతా యథేక్షంగా ఇప్పటికీ పెంచుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు ఎందుకు పెరుగుతుందో, పక్షులకు వేసుకుంటున్నారు, పశువులకు ఇస్తున్నారు, వాళ్ళు మాంసాలు తింటున్నారు చెప్తారు. ప్రసాద్ గారు ఎప్పుడు చెప్తుంటారు, రాయలసీమ ఆకులుతున్న మేక కొండెక్కితే మేకను తిని మనిషి మంచం మీద పొల్లుతున్నాడు. అంటే మనం తినాల్సింది మేకలను కాదు, ఆకుల్ని, సిరిధాన్యాల్ని. అంత సరళంగా ఉంది విషయం. సో మనమందరికీ ఈ మోహం వచ్చేసింది. ఈ పాశ్చాత్యుల్ని చూసి వాళ్ళు చేసేదే ఫాలో అవటం ఆపండి, చాలు, ఎనఫ్ ఇస్ ఎనఫ్. వాళ్ళంతా మోసాలు చేస్తున్నారు, వాళ్ళంతా వాణిజ్యీకరణ వైపుకు వాలారు. దెర్ ఈజ్ నో సైన్స్, దెర్ ఈజ్ నో రియల్ సైన్స్ ఇన్ వాట్ దే ఆర్ డూయింగ్. ఇట్ హ్యాస్ బీన్ స్ప్రెడింగ్ డీజనరేషన్ అండ్ డిగ్రడేషన్ ఆన్ దిస్ ప్లానెట్ ఆర్త్. దెర్ ఆర్ నో టూ థింగ్స్ అబౌట్ దాట్. సో మళ్ళా మన సనాతన ధర్మం ప్రకృతిని ఆరాధిస్తూ, ప్రకృతిలో మమేకమై ప్రకృతిని పూజిస్తూ జీవించటమే నిజమైన విజ్ఞానం. అందరికీ వందనాలు.